చేస్తున్న భాగంగా విశాఖ కౌన్సిల్ సమావేశం, బీజేపీ కార్పొరేటర్ కవితపై సస్పెన్షన్ వేటు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదు, హరిరామ పాటపై అశ్లీల నృత్యాలు చేశారని ఫిర్యాదు. భీమవరం ఎస్ఆర్కేఆర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం, హాస్టల్లో విద్యార్థిపై సీనియర్ల దాడి. శ్రీశైలం దొర్నాల ఘాట్లో పెద్ద పులి కలకలం, భయాందోళనకు గురైన యాత్రికులు. ఆమ్ ఆద్మీ పార్టీ మరో సంచలన నిర్ణయం, గుజరాత్ సీఎం అభ్యర్థిగా ఇసుధన్ గాడ్వి పేరు ప్రకటన. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 114, నిఫ్టీ 64 పాయింట్లు గెయిన్.